हाय फ्रेंड्स वेलकम टू माय चैनल फ्रेंड्स वीडियो एंटे सिंपल टिप अन्ना हेयर ग्रोथ पेंचडानिकी निजंगा इदी यूज चेसिन वाळ्ळु चाला मंदी उन्नारु अलागे रिजल्ट कूडा चाला मंदिकी वच्चिंदन्नमाट काबट्टी एवरैते हेयर प्रॉब्लम्स तो बाधपड़ुतुन्नारु वाळ्ळु खच्चितंगा ई चिन्न टिप नैते गनुक फॉलो अव्वंडी चाला सिंपल टिप हेयर निजंगा चक्कगा नल्लगा ओत्तुगा बागा पोडवुगा पेरगडानिकी अद्भुतंगा पनिचेस्तुंदन्नमाट मीरु एदैते ऑयल नी यूज चेस्तुन्नारो आ ऑयल की संबंधिंचिंदे अन्नमाट ऑयल नी मुदमलो కనుక ఈ రెండు ఆయిల్స్ కనుక రాసుకొని కలిపి రాసుకుంటే మీ హెయిర్ కి నిజంగా అద్భుతంగా పెరుగుతుంది అన్నమాట చాలా పొడవుగా పెరుగుతుంది మీరు వద్దన్నా సరే పెరుగుతుంది అలాగే ఒక్క వెంట్రుక కూడా ఊడదు తెల్ల జుట్టు సమస్య కూడా ఉండదు కాబట్టి తప్పకుండా వీడియోని చూడండి ఓకే ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేద్దాం ముందుగా మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న గిన్నెని తీసుకోవాలి తర్వాత ఏం చేస్తారంటే ఒక స్పూన్ వరకు లేదనుకుంటే రెండు స్పూన్ల వరకు కోకోనట్ ఆయిల్ ని తీసుకోండి అంటే మీ హెయిర్ కి లెంగ్త్ ని బట్టి మీరు తీసుకోవాలన్నమాట 2 3 స్పూన్ల వరకు తీసుకోండి ఈ విధంగా 2 స్పూన్లు అయితే గనుక కోకోనట్ ఆయిల్ ని తీసుకోవాలి కోకోనట్ ఆయిల్ అనేది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో హెయిర్ కి ప్రతి ఒక్కళ్ళు వాడుతున్నారన్నమాట చాలా మంచిది కోకోనట్ ఆయిల్ అనేది కాబట్టి మీరు కోకోనట్ ఆయిల్ ని తీసుకోవడం వల్ల మన హెయిర్ అనేది చక్కగా బాగా పొడవుగా నల్లగా పెరిగేలా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది చాలా మంది ఆయిల్ సరిగ్గా పెట్టకపోవడం వల్ల కనీసం వారానికి 2 3 సార్లు అయినా సరే మనం ఆయిల్ ని పెట్టుకుంటేనే హెయిర్ అనేది ఆరోగ్యంగా పెరుగుతుంది కాబట్టి చాలా మంది ఈ రోజుల్లో ఎక్కువగా ఆయిల్స్ పెట్టడం లేదన్నమాట పెట్టడం పోవడం వల్ల మనకి ఇలాంటి సమస్యలు వస్తున్నాయి కాబట్టి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి తర్వాత ఏం చేస్తారంటే 1 స్పూన్ వరకు ఆముదం ని యాడ్ చేసుకోండి 2 స్పూన్ల వరకు మీరు కోకోనట్ ఆయిల్ ని తీసుకోండి అంటే మీరు ఏదైతే ఆయిల్ యూస్ చేస్తారో ఆయిల్ ని తీసుకోండి అలాగే 1 స్పూన్ వరకు ఆముదం ని ఆముదం కూడా ఏంటంటే నేను పతంజలి షాప్ లో తీసుకున్నాను మీరు కూడా మీకు నచ్చిన బ్రాండ్ ని తీసుకోండి ఎక్కడైనా సరే కాకపోతే కెమికల్స్ లేనిది మాత్రమే యూస్ చేయాలి మనం కోకోనట్ ఆయిల్ లో మనం ఈ ఆయిల్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసేయండి 2 స్పూన్ల అదైతే 1 స్పూన్ ఇది తీసుకోవాలి అది 4 స్పూన్ల అయితే ఇది 2 స్పూన్లు తీసుకోవాలన్నమాట అలాగా ఆముదం కూడా మన హెయిర్ లెంగ్త్ ని పెంచడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది ఎలాంటి సమస్యలు మీకు హెయిర్ లో ప్రతి సమస్యను కూడా పోగొట్టడానికి కూడా చాలా చాలా అద్భుతంగా అయితే గనుక మనకి ఈ ఆయిల్ అనేది పర్ఫెక్ట్ గా యూస్ అవుతుందన్నమాట ఖచ్చితంగా మీరు ఒక 2 3 మంత్స్ గనుక ఇలా ట్రై చేసి చూస్తే మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుందన్నమాట తర్వాత మీరు యాడ్ చేసుకోవాల్సింది ఏంటంటే విటమిన్ ఈ ఆయిల్ ఒకటి యాడ్ చేసుకోండి సరిపోదు 2 3 కూడా అవసరం లేదు ఓన్లీ ఒకటి మాత్రమే విటమిన్ ఈ క్యాప్సూల్ ని తీసుకోని దాని లోపల ఉన్న ఆయిల్ ఏదైతే ఉంటుందో అది వేసుకోండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి విటమిన్ ఈ ఆయిల్ కూడా మన హెయిర్ లెంగ్త్ ని పెంచడానికి చాలా చాలా ఎఫెక్టివ్ గా అయితే గనుక పనిచేస్తుందన్నమాట హెయిర్ అనేది చాలా పొడవుగా నల్లగా పెరిగేలా చేయడానికి మనకి ఇది కూడా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ఈ విధంగా ఈ ఆయిల్ కూడా యాడ్ చేసి మూడిటిని బాగా మిక్స్ చేసేయండి చక్కగా మీరు ఈ విధంగా కలుపుకొని మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చు అన్నమాట ఎన్ని రోజులైనా సరే స్టోర్ ఉంటుంది చక్కగా యూస్ చేసుకోవచ్చు హెయిర్ కి అయితే గనుక నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్ గా అయితే గనుక మనకి పని చేస్తుందన్నమాట ఈ విధంగా మూడు ఆయిల్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీరు గోరువెచ్చగా కొంచెం గోరువెచ్చడి వరకు మనం వేడి చేసుకోవాలన్నమాట డైరెక్ట్ గా మీరు స్టవ్ మీద పెట్టకోకుండా ఈ విధంగా ఒక గిన్నెలో వాటర్ ని వేడి చేసుకొని దాంట్లో పెట్టి ఒక 2 3 మినిట్స్ గనుక ఉంచితే మనకి వేడైపోతుంది 2 3 మినిట్స్ తర్వాత మనం రాసుకోవచ్చు కాకపోతే ఇలా వేడి చేయడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట మరీ ఎక్కువగా కూడా వేడి చేయొద్దు ఓన్లీ గోరువెచ్చగ మాత్రమే అన్నమాట ఒక 2 3 మినిట్స్ మాత్రమే మరీ ఎక్కువ వేడి ఉన్నా సరే హెయిర్ పాడైపోతుంది కాబట్టి కొంచెం గోరువెచ్చడి చేస్తే గనుక మనకి రక్త ప్రసరణ కూడా మంచిగా జరుగుద్ది హెయిర్ కూడా చాలా పొడవుగా పెరగడానికి ఇది కూడా చాలా మంచిగా యూస్ అవుతుందన్నమాట కాబట్టి తప్పకుండా ఇలా ట్రై చేయండి అలాగే ఏంటంటే ఇప్పుడు మీరు ఈ విధంగా తీసుకున్న ఆయిల్ ని మీరు హెయిర్ కి అప్లై చేసుకోవాలి కుదుళ్ళ నుంచి చివళ్ళ వరకు బాగా అప్లై చేసుకోండి అలాగే ఏంటంటే మినిమం వారానికి 3 రోజులైనా సరే ఖచ్చితంగా ఆయిల్ పెట్టుకోవాలన్నమాట 3 రోజులు ఆయిల్ పెట్టుకొని కావాలంటే నైట్ టైం పెట్టుకొని మార్నింగ్ తలస్నానం చేసేయొచ్చు కాకపోతే 3 సార్లు మాత్రం కన్ఫర్మ్ గా వారానికి మీరు తలకి కొబ్బరిని పెట్టుకుంటే గనక ఖచ్చితంగా 2 3 మంత్స్ లోనే మీ హెయిర్ అనేది నిజంగా చాలా చాలా పొడవుగా పెరుగుతుంది ఒక్క వెంట్రుక కూడా ఊడిపోదు అద్భుతంగా పెరుగుతుందన్నమాట బట్ట తలపై కూడా జుట్టు అనేది వస్తుంది అలాగే ఆడవాళ్ళకి కూడా చాలా పొడవుగా హెయిర్ పెంచుకోవాలని ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ట్రై చేస్తే నిజంగా మీ హెయిర్ అనేది మీరు ఎలా అయితే పొడవుగా నల్లగా పెరగాలనుకుంటున్నారో అదే విధంగా ఇది యూస్ చేయడం వల్ల పెరుగుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేసి ఒక 2 3 మంత్స్ ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే రాసుకోక ముందు మీ హెయిర్ ఎలా ఉందో ఫోటో తీసుకోండి రాసుకున్న తర్వాత ఎలా ఉందో చూసుకోండి మీకే డిఫరెంట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ అశ్రద్ధ చేయకుండా ఈ చిన్న టిప్ ని ఫాలో అవ్వండి మంచిగా పెరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్.